షిరిడీ బహుశా ఈ ప్రదేశం తెలియని వాళ్ళు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారేమో ఎందుకంటే భారతదేశంలోనే ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో షిరిడీ కూడా ఒకటి సుమారుగా రోజుకి అరవై వేల మంది నుంచి మూడు లక్షల మంది బాబావారు దర్శనం చేసుకుంటారని అంచనా షిరిడి సాయినాథుని యొక్క విగ్రహాలు దేశమంతటా వివిధ మందిరాల్లోనే కాకుండా చాలా దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠింపబడ్డాయి కానీ ఇప్పుడు సనాతన రక్షక దల్ అనే ఒక సంస్థ వాళ్ళు కాశీలోని కొన్ని దేవాలయాల్లో ప్రతిష్ఠింపబడిన షిరిడీ సాయినాథుని విగ్రహాలని బయటికి తీసుకొచ్చేసి అదే గుడి ప్రాంగణంలో పెట్టడమో లేదా గంగలో నిమజ్జనం చేయడమో చేశారు మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే సాయిబాబా అనే వ్యక్తి సనాతన ధర్మానికి సంబంధించిన వారు కాదు కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించిన వారి దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు ఉండడానికి వీలు లేదు ఈ వివాదం అయితే నిన్నమన్నా వచ్చింది కాదు రెండు వేల పద్నాలుగు జూలైలో ద్వారకా శారదాపీఠం శంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతి గారు సాయిబాబా అనే ఆయన అసలు భగవంతుడే కాదు ఆయన పూజించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేసి మొట్టమొదటిసారిగా ఈ దుమారానికి తెరదీశారు రెండు వేల పదహారులో మహారాష్ట్రలో కరువు రావడానికి కారణం కూడా సాయిబాబా గారిని పూజించడమే ఆయన చెప్పడంతో అది కూడా మరొకసారి వివాదాస్పదమైంది మరి ఈయన అభిప్రాయంతో ఏకీభవించిన వారందరూ అడపా దడపా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నారు మన రాష్ట్రంలో కూడా మన అందరి అభిమాన ప్రవచనకర్తల్లో ఒకరైన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా రెండు వేల పదహారులో సాయిబాబా గారి మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీ మహాపట్టణంలో ఉన్న దేవాలయాల్లో నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడంతో ఇది మళ్ళీ వివాదాస్పదమైంది మళ్ళీ చర్చనీయాంశమైంది ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ అంశం గురించి మిగిలిన మత పెద్దలందరూ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఇప్పుడు సాయిబాబా సాయి బాబా గారు సబుకా మాలిక్ ఏకయ అన్నారా లేక సబుకా మాయి మాలిక్ మైహు అని చెప్పారు మైహు అని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు యాక్చువల్లీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ ఆ పుస్తకం నేను చదివాను మీరు ఎప్పుడన్నా అవకాశం ఉంటే చదవండి సాయి బాబా దగ్గరికి కొంతమంది వచ్చారండి భక్తులు వచ్చేసి ఏం చెప్పారంటే బాబా మేము కష్టాల్లో ఉన్నాం నష్టాల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు దుస్తులను మార్చినట్లు దైవాల్ని మార్చకండి నాకు కూడా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి నేను కూడా పైన పరమాత్మన్నే నేను దర్శించుకుంటాను ఆయన్నే నేను ఆరాధిస్తాను ఆయన్నే అడుగుతాను అని చెప్పాను అనమాట ఆయన యాక్చువల్లీ ఆయన పేరు జైనుల్ ఆబిదీన్ అనమాట ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఆయన నమాజులు అవన్నీ చదివేవారు ఆ తర్వాత కొన్ని దేవుని తరపున కొన్ని కొంతమంది మహిమలు చేస్తుంటారు కదా అలా కొంతమంది ప్రభావితులు అయ్యారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని దైవంగా ఆరాధిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి నన్ను ఆరాధించాలని చెప్పలేదు కదా సబ్కా మాలిక్ ఏఖే అల్లాహ్ మాలిక్ అల్లాహలాకరేగా ఈ మూడు మంత్రాలు ఎప్పుడు ఆయన పఠిస్తుండేవారు ఏ ముస్లిం అయినా సాయిబాబుని ముక్తాడు అంటే వాళ్ళకి అక్కర్లేదు పాయింట్ వన్ ఓకే క్రిస్టియన్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాడు వాళ్ళకు కూడా అక్కర్లేదు పోనీ ఆయన నోరిప్తే ఏమనేవాడు అల్లా మాలిక అనేవాడు సబకా మాలికి ఏకహే సరే అందరికీ ఒకడే ఎవ రతం సబ్కా మాలికి ఏకహే అల్లా మాలిక్ హై అంటే ఏంటి అద్దు అవైదికమైంది ఏది మనం స్వీకరించకూడదు అవైదికం అంటే ఏంటి వేదానికి సంబంధం లేనిది మరి వీళ్ళ మాటల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే ముందు అసలు సాయిబాబా భక్తుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం సాయిబాబా భక్తుల్ని మనం ఐదు కేటగిరీలుగా విభజించవచ్చు కేటగిరీ వన్ సాయి బాబా వీళ్ళు కేవలం సాయిబాబా అనే మాట తప్పితే వేరే దేవుడు పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు అలాగే వేరే దేవుడిని సాయిబాబా పేరుతో కలవడానికి కూడా ఇష్టపడరు వీళ్ళు సాయిబాబా అనే అంటారు తప్పితే సాయిరామ్ సాయి కృష్ణ సాయి ఈశ్వరాండానికి అసలు ఒప్పుకోరు కూడా ఒప్పుకోరు పైగా వీళ్ళు ప్రార్థనలు అన్నీ కూడా కేవలం సాయి బాబా అనే ఈ నాలుగు మాటలే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సాయి బాబా 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 ఇలాగే పాడతారు తప్పితే వేరే లిరిక్స్ కానీ వేరే మాటలు కానీ ఉచ్చారణ కూడా చేయరు మరి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు వీళ్ళిళ్ళల్లో వేరే దేవుళ్ళ పటాలు కానీ విగ్రహాలు కానీ అసలు ఉండను కూడా ఉండవు మనకి ఉంది వీళ్ళ దృష్టిలో సాయిబాబా ఈజ్ ద అల్టిమేట్ గాడ్ సాయిబాబానే సర్వస్వం సాయిబాబా సర్వాంతర్యామి సాయిబాబానే ఏదైనా సాయిబాబా వలనే ఎవరైనా ఇప్పుడు కేటగిరీ టూ సాయిబాబా దత్తాత్రేయ అవతారం వీళ్ళు అలాగే భావిస్తారు దత్తాత్రేయుడికి సనాతన ధర్మంలో చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉన్నాయి ఎందుకంటే సనాతన ధర్మ ప్రకారం దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు అనగా బ్రహ్మ విష్ణుమహేశ్వరి యొక్క స్వరూపం మరి వీళ్ళు సాయిబాబాని దత్తాత్రేయ అవతారం కింద భావిస్తారు కాబట్టి వీళ్ళు సాయిబాబాని మిగిలిన దేవుళ్ళందరితోనూ సమానంగా చూస్తారు అంటే మనం ఎలా అయితే ఏ విగ్రహం పైన ఉండాలి ఏ విగ్రహం కింద ఉండాలి అనే యొక్క సంశయం పెట్టుకోమో వీళ్ళు కూడా సాయిబాబా విగ్రహాల్ని మిగిలిన దేవుళ్ళతో సమానంగా పెట్టడానికి ఎటువంటి సంశయము పెట్టుకోరు సాయిబాబా ఒక అవధూత అవధూత అంటే అవధూత అంటే మీనింగ్ చాలా డీప్గా ఉంటుంది కానీ మనం చాలా సింపుల్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం ఈ శరీరానికి సంబంధించిన అన్ని విషయాల్ని జయించినవారు అని అంటే వాళ్ళకి భవబంధాలతో కానీ ఆకలి దప్పుకలు కానీ క్లైమేటిక్ కండిషన్స్ కానీ దేని మీదైనా ఆశ మోహం కానీ ఇలాంటివి ఏది ఉండవు వీటన్నిటినీ జయించినవారు ఇది చాలా సింపుల్ మీనింగ్ కానీ యాక్చువల్గా అవధూతకు సంబంధించిన వరకు చాలా డీప్ మీనింగ్ ఉంటుంది అండ్ అవధూతల్లో కూడా చాలా రకాలు ఉంటాయి వీలైతే వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం మరి మనకు తెలిసినంత వరకు అవధూతలు ఎవరు అంటే భగవాన్ రమణ మహర్షి గారు మన తిరువన్నామల అరుణాచలం దగ్గర రమణ మహర్షి గారు సొరకాయల స్వామివారు నాంపల్లి బాబా గారు ఇలా కొంతమంది అవధూతలు ఉన్నారు సో వీళ్ళందరితో సమానంగా వీళ్ళు సాయిబాబాని చూస్తూ ఉంటారు సో వీళ్ళందరూ కూడా సాయిబాబాని అవధూతగా చూస్తారు కాబట్టి వీళ్ళకు కూడా అవధూతలందరినీ దైవంతో సమానంగా చూడడం అలవాటు కాబట్టి వాళ్ళు కూడా సాయిబాబాని సనాతన ధర్మంలో మిగిలిన భగవంతుల స్వరూపాలందరితోనూ సమానంగానే చూస్తూ ఉంటారు అందరూ సమానమే అంటే మనలో చాలామంది ఇలాగే ఉంటాం ఆయన నిజంగా దేవుడా సన్యాస అవధూత గురువా మనకి వీటితో ఏం సంబంధం లేదు ఆయన అని అందరూ చెప్తున్నారు దండం పెట్టుకుంటున్నారు ఎవరో కొంతమంది వచ్చి అనుభవాలు కూడా చెప్పారు పోయేదేముంది దండం పెడితే పెట్టేద్దాం అంతే ఆ కేటగిరీలో వాళ్ళే వీళ్ళందరూ అలాగే వీళ్ళకి సనాతనమా వైదికమా అవైదికమా అనేది కూడా ఏదీ ఉండదు కావాలి అనుకుంటే ఆ పటాలు విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు ఒకవేళ నచ్చలేదు అనుకుంటే తీసి పట్టేస్తారు పెద్దగా సెంటిమెంట్స్ అయితే ఏమీ ఫీల్ అవుతాయి ఇప్పుడు నేను ఇది చెప్పగానే చాలామందికి కోపాలు వచ్చేస్తాయి మనోభావాలు హర్ట్ అయిపోతాయి బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది కానీ వీళ్ళు కూడా ఉంటారు కమర్షియల్ భక్తులు వీళ్ళు కూడా ఇందాకటి కేటగిరీతో ఆల్మోస్ట్ సిమిలరు కాకపోతే ఏంటంటే వీళ్ళు మనకు అందులో ఏం కలిసి వస్తుంది అనేది చూసి దాని ప్రకారంగా పెట్టుకుంటూ ఉంటారు విగ్రహాలైనా పటాలైనా సాయిబాబాకు సంబంధించిన ప్రసాదాలైనా విభూతైనా ధునైనా ఏదైనా సరే వీళ్ళకి నమ్మకం కంటే కూడా దాని నుంచి వచ్చే కమర్షియల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ లేరు అనుకోకండి ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా సాయిబాబా యొక్క ఉనికిని నమ్మిన వాళ్ళే సాయిబాబా భగవంతుడు అని ప్రార్థన చేస్తున్న వాళ్ళే మరి అసలు సాయిబాబా దేవుడే కాదు సాయిబాబాని పూజించద్దు అని చెప్పే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం వీళ్ళందరికీ ఉన్న ప్రధాన ప్రాబ్లం ఏంటంటే సనాతన ధర్మానికి సంబంధించిన ఏ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ గ్రంథాల్లో కూడా సాయిబాబా యొక్క ప్రస్తావన లేదు సో లేనప్పుడు ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన భగవంతుడు ఎలా అవుతాడు సనాతన సాంప్రదాయాలతో ఆయన్ని ఎలా పూజిస్తారు అనేది వీళ్ళు సంధించే మొట్టమొదటి ప్రశ్న రెండవది సనాతన ధర్మానికి సంబంధించిన చాలా విషయాలని చాలా రోజుల్ని సాయిబాబా భక్తులందరూ దాన్ని సాయిబాబా మీదుగా సాయిబాబాకు సంబంధించిన దినాలుగా మార్చేస్తున్నారు అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ ఫర్ ఎగ్జాంపుల్ గురు పౌర్ణిమ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు గురు పౌర్ణిమ అనేది ఎందుకు చేస్తారు అంటే గురు పౌర్ణిమ అనేది వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు వ్యాస భగవానుడు రాశీభూతంగా ఉన్న మన వేదాలన్నింటినీ కూడా వేద విభాగం చేసి నాలుగు వేదాలని అష్టాదశ పురాణాన్ని అందించారు కాబట్టి సనాతన ధర్మానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది అండ్ మనమందరం కూడా ఆయన రుణం తీర్చుకోలేనిది అందుకని ఆయన పుట్టినరోజుని వ్యాస పౌర్ణిమగా దాన్ని నిర్ధారించి ఆ రోజు ఆయన్ని గురువుగా భావించి ఆయనకు పూజించి అలాగా వ్యాస భగవానుడిలాగా మన జీవితంలో ఎవరైతే మనకి గురువులు ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుని వాళ్ళందరినీ కూడా పూజించాలి అనేది ఒక నిర్ణయంతో పెట్టిన ఒక నిర్దేశంతో పెట్టిన దినం గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ కానీ దాన్ని తీసుకొచ్చి సాయిబాబాకు సంబంధించిన దినం కింద మార్చేశారు అదేదో సాయిబాబాకు సంబంధించిన రోజుగా చేసేశారు కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించిన రోజుని తీసుకువెళ్ళి సాయిబాబాకు సంబంధించిన రోజుగా మార్చేయడంతో వీళ్ళందరికీ కూడా మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అలాగే విజయదశమి కూడా విజయదశమి మనం అందరం చెడు మీద మంచి యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కానీ అదే రోజున సాయిబాబా వారు సమాధి చెందడంతో దాన్ని కూడా సాయిబాబాకు సంబంధించిన రోజుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది వీళ్ళు చేసే ఇంకో ఆరోపణ సో నేను మీకు చెప్పినవి అయితే ఇందాక రెండు క్వశ్చన్స్ మాత్రమే బట్ టోటల్గా వివిధ సోర్సెస్ నుంచి నేను సేకరించినవి సాయిబాబాని ప్రశ్నించే వాళ్ళు అడిగే ప్రశ్నలు అయితే సుమారుగా పదిహేడు నుంచి ఇరవై ఉన్నాయి నేనైతే అవి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు అక్కడ చూడొచ్చు అంతేకాదు సాయిబాబాని పూజించడం సాయిబాబాని ప్రార్థించడం పేరుతో అల్లానామ సంకీర్తనం జరుగుతోంది ఇది అక్కడ సనాతనం అనేది ఎవరని ఆయనే చెప్పారు మరి మీరందరూ ఎందుకు సాయిబాబాను పూజిస్తున్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం కూడా వీళ్ళని బాధించే ఇంకొక విషయం సాయిబాబా ఐదు కూటలు నమాజ్ చేసేవాడని రాయడం జరిగింది సాయిబాబా ది మాస్టర్ రచన ఎక్కిరాల భరద్వాజ పేజ్ నంబర్ పద్దెనిమిది పేజ్ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది పేజ్ రెండు వందల ముప్పై ఐదు మీరు చూసినట్లయితే సాయిబాబా చెప్పారు నేను కేవలం ఒక దేవుని దాసుని మాత్రమే ఒక పేద ఫకీరుని మాత్రమే నేను ఐదు కూటలు నమాజ్ చేస్తాను నేను ఒక మనిషిని మాత్రమే చెప్పారు కానీ నేను దేవుణ్ణి అని సాయి బాబా వారు ఎక్కడ కూడా చెప్పలేదు అలాగే సనాతన ధర్మానికి వైదిక ధర్మానికి సంబంధించిన ఎన్నో పూజా పద్ధతుల్ని మంత్రాల్ని కూడా సాయిాబాకి ఆపాదించడం వీళ్ళకి ఏమాత్రం మనస్కరించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనంతకోటి బ్రహ్మాండ లాంటివి విష్ణుమూర్తికి వాడతారని దానికి సాయిబాబాకి ఎలా పెడతారనేది వీళ్ళు అడిగే ప్రశ్న అంతేకాకుండా సత్యనారాయణ వ్రతంలాగా సాయి ఏంటి గాయత్రి మంత్రంలాగా సాయి గాయత్రి ఏంటి ఇవన్నీ వీళ్ళకొచ్చే వీళ్ళు సంధించే ప్రశ్నలు మరి ఇవన్నీ సచరిత్రలో లేవు కదా సాయిబాబాని ప్రార్థించే వాళ్ళందరూ సచ్చరిత్రని ఫాలో అవ్వాలి అనుకుంటే సచ్చరిత్రలో లేని ఈ పద్ధతులన్నింటినీ ఎందుకు అవలంబిస్తున్నారు అనేది వీళ్ళకుండే ఇంకొక ప్రశ్న మరి వీళ్ళల్లో చాలామంది చెప్పేది ఏంటంటే సాయిబాబాని భగవంతుడు గారు మీరు నమ్మాలి అనుకుంటే నమ్ముకోండి ఆయన పూజించాలి అంటే పూజించుకోండి కానీ సెపరేట్గా దేవాలయాలు కానీ మందిరాలు కానీ కట్టుకుని పూజించుకోండి కానీ సనాతన ధర్మానికి సంబంధించిన భగవత్ స్వరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవాలయాల్లో దయచేసి ఆ ప్రాంగణంలో కూడా సాయిబాబా విగ్రహాలు ప్రతిష్ఠించకండి అక్కడ పూజించకండి అని చెప్తున్నారు అలాగే ఈ మాటని దేశమంతా కూడా వినిపించాలి అనుకుంటున్నారు అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన అన్నిటిలోంచి కూడా సాయిబాబా విగ్రహాలు తొలగించాలి అని పిలుపునిస్తున్నారు మరి ఈ విషయం గురించి కొంతమంది అయితే సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు కానీ ఇది చాలా సెంటిమెంట్స్తో ముడిపడిన విషయం అలాగే రిలీజియస్ విషయం కాబట్టి ఆ మతాలకు సంబంధించిన పెద్దలందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవాలి తప్పితే సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోదు అని వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు అలాగే సుప్రీంకోర్టు దీని మీద వ్యాఖ్యానించడానికి కూడా నిరాకరించింది మరి దీని మీద మీ ఉద్దేశం ఏంటి సాయిబాబా భగవంతుడని అనుకుంటున్నారా దేవుడు అని అనుకుంటున్నారా ఇంతకీ ఇందాక చెప్పిన కేటగిరీలో మీరే కేటగిరీ భక్తుడు కింద కామెంట్ చేయండి ఇంత ఉన్నారా లేకపోతే ఇంకా కేటగిరీలు ఉన్నాయా అంటే నేనైతే ఎక్స్క్లూజివ్ లిస్ట్ అయితే ఇవ్వలేదు ఇవన్నీ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసి నేను తెలుసుకున్న విషయాలతో కేటగరైజ్ చేసిన భక్తులు ఇంకా ఉన్నారని మీకు అనిపిస్తే వాళ్ళని కూడా కింద కామెంట్ చేయండి సో మన దాంట్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఒకటే కాకుండా సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోలు సోషల్ మెసేజ్కి సంబంధించిన వీడియోలు కూడా చేస్తూ ఉంటాము పోయిందేముంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా చూస్తూ ఉండొచ్చు సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ మీట్ ఇంద నెక్స్ట్ వీక్ సబ్స్క్రైబ్ చేయమన్నాడు షేర్ కూడా చేసేయమన్నాడు ఇంకా ఏం చేస్తున్నాడన్నా అందుకే నేను సాయిబాబాని నమ్ముతున్నా లేదో చెప్పలేదు అని కొంతమంది కామెంట్లు పెడతారు కదా వాళ్ళ గురించే చెప్తున్నా సాధారణంగా మనకి భక్తులు మూడు రకాలుగా ఉంటారు ఇది నేను రాసింది కాదండి ఏది నిజం అనే పుస్తకంలో ఎక్కిరాల భరద్వాజ్కి మాస్టర్ గారు రాశారు సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఆస్తికులు నాస్తికులు జిజ్ఞాసులు అని మూడు రకాల భక్తులు ఉంటారు ఆస్తికులు వీళ్ళు ప్రతి దాంట్లోనే భగవంతుడిని చూస్తారు అండ్ ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటారు అదంత మంచిది కూడా కాదు రెండవది నాస్తికులు వీళ్ళు ఎందులోనూ భగవంతుడు ఉన్నాడని ఉన్నాడన్నమరు ఏది చెప్పినా వినరు అది మంచిది కాదు మూడోది జిజ్ఞాసులు వీళ్ళకి ఏదైనా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆయన భగవంతుడు చెప్పినా లేదంటే ఇది భగవత్ స్వరూపం అని చెప్పినా లేకపోతే సృష్టి గురించి ఏదైనా చెప్పినా ఏ విషయంలో అయినా దాని గురించి కూలంకషంగా ఎక్కువగా రీసెర్చ్ చేసో లేకపోతే ఎక్కువగా విషయాలు తెలుసుకున్నావు దాని గురించి చాలా ఎక్కువ తెలుసుకోవాలి అని ఒక ఆశ ఉంటూ ఉంటుంది అందులో జిజ్ఞాస ఆసక్తి ఉంటూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు చాలా డీప్గా అనాలసిస్ చేసి వాళ్ళు అప్పుడు కానీ ఒక నిర్ణయానికి రారు అండ్ అలాగే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ప్రస్తుతానికైతే నేను ఆ జిజ్ఞాసుడి ఫేజ్లో ఉన్నాను సాయిబాబా గురించి తెలుసుకునే ఆసక్తిలో ఉన్నాను అంటే ఎప్పటిదాకా తెలీదానద్దు మనకి తెలిసింది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేను తెలుసుకున్న వాటిలో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను నాకు భగవాన్ రమణ మహర్షి గారు అంటే చాలా ఇష్టం అలాంటి రమణ మహర్షి గారికి ప్రధాన శిష్యుడైన బీవీ నరసింహ స్వామీజీ అనే ఆయనకి రమణ మహర్షి గారి స్వయంగా నువ్వు సాయిబాబా దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గర నీకు కావాల్సిన చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి పంపించారు అని నేను చదివాను నాకు నిజంగా అప్పుడైతే చాలా బాగా అనిపించింది అండ్ ఐ రియల్లీ గాట్ గూజ్ బంప్స్ అంటే ఒక అవధూత ఇంకొక మనిషి దగ్గరికి ఊరికే పంపించరు అనేది నా ఒపీనియన్ మరి దీని గురించి నేనైతే ఇంకా రీసెర్చ్ చేయాలి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీకు ఎలా తెలిస్తే చెప్పండి అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం అకలకోట స్వామీజీ అని అకల్కోట మహారాజ్ అని మహారాష్ట్రలో చాలామంది పూజిస్తూ ఉంటారు అలాంటి అకల్కోట మహారాజు కూడా ఆయన భక్తుడు ఒక ఆయనకి సాయిబాబా నా బ్రదర్ అని చెప్పడం అనేది నేను ఒక చోట చూశాను నాకు అది కూడా చాలా బాగా అనిపించింది సో వీటి గురించి అయితే నేను ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తున్నాను రీసెర్చ్ చేస్తున్నాను సాయిబాబా గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఇదైతే నేను ప్రస్తుతం ఆ జిజ్ఞాసుడి ఫేజ్లో ఉన్నాను మీరు కూడా ఆసక్తిగా ఉండి ఇలాంటివి తెలుసుకోవాలి అనుకున్నా లేకపోతే లేదు మేము ఆల్రెడీ తెలుసుకున్నా మాకు ఇంకా బాగా తెలుసు అనుకున్నా ఏం పర్వాలేదు కింద కామెంట్ చేయండి మనం దీని గురించి మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకోసారి మాట్లాడుకుందాం